జగన్ పార్టీలో ఆయన కీలక నేత కానీ గత ఎన్నికల్లో ఆయనకు అధినేత హ్యాండ్ ఇచ్చారు జగన్కు సొంత బంధువైన సిట్టింగ్ ఎంపీ సీటు దక్కకుండాపోయింది అయితే గత ఎన్నికల్లో మిస్ అయిన ఆ సీటు కోసం ఆయన మళ్ళీ పావులు కదుపుతున్నారు నాలుగేళ్లుగా పార్లమెంట్ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడని ఆయన ప్రస్తుతం పార్టీ మీటింగులు నిర్వహిస్తూ ప్రచారం చేసేస్తున్నారు ఇంతకీ ఎవరా వైసీపీ కీలక నేత జగన్కు బంధువైన సిట్టింగ్ సీటు ఎందుకు మిస్ అయ్యింది వాస్ ది స్టోరీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైవి సుబ్బారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డికి తోడలడు అయిన వైవి సుబ్బారెడ్డి ఆయన హయాంలో కాంగ్రెస్ లో తెరవెనక చక్రం తిప్పారు వైఎస్ మరణానంతరం జగన్ కు వైవి సుబ్బారెడ్డి వెన్నంటే ఉన్నారు ప్రస్తుతం వైసీపీ కీలక నేతల్లో ఆయన ఒకరు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వైవి సుబ్బారెడ్డి 2014 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ నుండి ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైవి సుబ్బారెడ్డి బావ బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి పాలయ్యారు ఒంగోలు అసెంబ్లీ స్థానంలో అప్పటికే వరుసగా 4 సార్లు గెలుపొందిన బాలినేని 2014లో ఓటమి పాలు కావడంతో దానికి వైవి సుబ్బారెడ్డి కారణమని ఫెయిల్ అయిపోయారు దాంతో అప్పటి నుండి బావా బావమరదల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఇదిలా ఉంటే 2019 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ సిట్టింగ్ సీటు వైవి సుబ్బారెడ్డికి దక్కకుండా పోయింది ఆ ఎన్నికల సమయంలో టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారు అయితే వైవి సుబ్బారెడ్డి సిట్టింగ్ సీటు కోల్పోవడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి కారణమని అప్పట్లో ఆయన వర్గం రగిలిపోయింది సిట్టింగ్ సీటు దక్కకపోవడంతో ప్రకాశం జిల్లా వైసీపీ పాలిటిక్స్ లో వైవి సుబ్బారెడ్డి జోక్యం చేసుకోవడం తగ్గించారు కానీ ఆయనకు 2 సార్లు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి జగన్ బుజ్జగించారు వైవి సుబ్బారెడ్డి మాత్రం ప్రకాశం జిల్లాలో రాజకీయంగా మరోసారి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు ఇటీవల ఒంగోలు పార్లమెంట్ వైసీపీ టికెట్ కోసం పావులు కదుపుతున్నట్లు వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది వాస్తవానికి ప్రస్తుతం ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఢిల్లీ లిక్క స్కామ్ లో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు లిక్క స్కామ్ లో అమిత్ షా అరోరాకి 100 కోట్లు ముడుపులు ఇచ్చిన కేసులో మాగుంటతో పాటు ఆయన కొడుకు రాఘవరెడ్డిపై ఈడీ చార్జ్షీట్ దాఖలు చేసింది దాంతో మాగుంట ఒంగోలు పాలిటిక్స్ ను పక్కన పెట్టి ఢిల్లీ లిక్క స్కామ్ నుండి బయటపడేందుకు దారులు వెతుక్కుంటున్నారు ఢిల్లీ లిక్క స్కామ్ లో చిక్కుకోవడంతో శ్రీనివాసులరెడ్డి వైసీపీలోనూ ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారారు ఇక గత ఎన్నికల్లో సిట్టింగ్ సీటు కోల్పోయిన వైవి సుబ్బారెడ్డి ప్రస్తుతం మాగుంట ఇష్యూని అవకాశంగా మలుచుకున్నట్లు తెలుస్తోంది ఒంగోలు ఎంపీ టికెట్ తిరిగి దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారని వైసీపీలో టాక్ నడుస్తోంది 2019 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో నిన్న మొన్నటి వరకు ఒంగోలు వైపు కన్నెత్తి కూడా చూడని సుబ్బారెడ్డి ఇటీవల తరచూ జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించి మంత్రులు ఎమ్మెల్యేలతో భేటీలు నిర్వహిస్తున్నారు దాంతో వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం వైవి సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది మొత్తంగా ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కుతున్నాయి ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ కీలక నేతలు టికెట్ల ప్రయత్నాల్లో వేగం పెంచుతున్నారు ప్రధానంగా గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ సీటును కోల్పోయిన వైవి సుబ్బారెడ్డి తిరిగి సొంతం చేసుకునేందుకు గట్టిగా పావులు కదుపుతున్నారు ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఢిల్లీ లిక్క స్కామ్ ఎపిసోడ్ తర్వాత ఒంగోలులో దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఏదేమైనా ఎంపీ సీటు దక్కించుకునే విషయంలో వైవి సుబ్బారెడ్డి ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి